May 14 చరిత్రలో ఈరోజు ఛత్రపతి శంభాజీ జయంతి. 1657 May 14 ఛత్రపతి శంభాజీ మహారాజ్ పురందర్ కోటలో జన్మించారు. శివాజీ వారసుడు శంభాజీ. 1680 శివాజీ మరణం తర్వాత శంభాజీ మరాఠా సామ్రాజ్యానికి 2వ ఛత్రపతి అయ్యాడు. శివాజీ ఆగ్రా ప్రచారానికి బయలుదేరినప్పుడు అతను తన వెంట శంభాజీ రాజేని కూడా తీసుకువెళ్లాడు. అప్పటికి శంభాజీ రాజే వయసు 9 ఏళ్లు మాత్రమే. శివాజీ మహారాజ్ మరణానంతరం ఔరంగజేబ్ మరోసారి దక్కన్ వైపు దృష్టి సారించాడు. ఔరంగజేబ్ దక్కన్ పోరాటాన్ని ప్రారంభించినప్పుడు బీజాపూర్ గోల్కొండలను జయించడానికి అతనికి 3 ఏళ్లు పట్టింది. కమాండర్ హంబీర్ రావ్ మెహతే త్యాగం తర్వాత శంభాజీ మహారాజ్ను అన్ని వైపుల నుండి మొఘలులు చుట్టుముట్టారు. మొఘలులు అకస్మాత్తుగా సంగమేశ్వరునిపై దాడి చేసి శంభాజీని బందీగా తీసుకెళ్లే రోజు రానే వచ్చింది. ఆ తర్వాత ఔరంగజేబ్ తన ముందు శంభాజీ తన మతాన్ని మార్చుకుంటే అతని ప్రాణం విడిచిపెడతానని షరతు పెట్టాడు. కానీ శంభాజీ రాజే ఈ షరతును నిరాకరించారు. ఔరంగజేబ్ చేసిన దాదాపు 40 రోజుల అంతులేని దురాగతాల తర్వాత 1689 March 11 శంభాజీ మహారాజ్ మరణించాడు. అంతులేని హింసను భరించినప్పటికీ శంభాజీ మహారాజ్ స్వరాజ్యం మతం పట్ల తన భక్తిని విడిచిపెట్టలేదు. అందువల్ల భారతదేశం అతన్ని ధరంవీర్ బిరుదుతో సత్కరించింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ తన శౌర్య బలంతో అతి తక్కువ సమయంలో మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాడు, రక్షించాడు. శంభాజీ తన పదవీ కాలంలో మొత్తం 120 యుద్ధాలు చేశాడు. ఈ 120 యుద్ధాలలో దేనిలోనూ అతను విఫలం కాలేదు. నీముచన గ్రామం రైతులపై కాల్పులు. 1925 May 14 ఆల్వార్లోని నీముచన గ్రామంలో సమావేశం నిర్వహిస్తున్న రైతులపై బుల్లెట్లు ప్రయోగించారు. గాంధీ ఈ ఘటనను 2వ జలియన్వాలా ఊచకొతగా పేర్కొన్నారు. నీముచన గ్రామంలో జరిగిన ఈ మారణకాండ స్వాతంత్ర పోరాటంలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. నిజానికి 1923-24 ఆల్వార్ రాష్ట్రానికి చెందిన మహారాజా జైసింగ్ రైతులపై రెట్టింపు పన్ను విధించారు. ఆ తర్వాత అక్కడి రాజ్పూత్ రైతులు ఆల్వార్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రెట్టింపు పన్ను చెల్లించవద్దని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. క్రమంగా ఈ ప్రాంత రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. దీనిపై ఆల్వార్ ప్రభుత్వం 1925 May 7 బన్సూర్లోని నీముచనకు విచారణ కమిషన్ను పంపింది. కమిషన్ విచారణ జరిపి తన నివేదికను ఆల్వార్ ప్రభుత్వానికి సమర్పించింది. రాజ్పుత్ రైతుల ఉద్యమానికి ఉపశమనం కలిగించే బదులు ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు బన్సూర్లోని నీముచనలో రైతులు సమావేశమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఈ రైతాంగ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఆల్వార్ ప్రభుత్వం May 14, 1925 రాజ్పుత్ రైతులపై కాల్పులు జరిపి నీముచన గ్రామానికి సైనిక బలగాలను పంపింది. ఇది మాత్రమే కాదు, జైసింగ్ సైనికులు గ్రామం మొత్తాన్ని తగలబెట్టారు. 250 మంది రాజపుత్ర రైతులు చనిపోయారు. బ్రిటిష్ సైన్యం 40 మంది రాజపుత్ర రైతులను బందీలుగా తీసుకుంది. నేటికీ నీముచనలో పాత భవనాల్లో బుల్లెట్ గుర్తులు ఈ మారణకాండను గుర్తు చేస్తాయి. ప్రతి సంవత్సరం May 14 ఈ గ్రామంలో తమ ప్రాణాలను అర్పించిన రైతులను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తారు. జమ్మూ కాశ్మీర్లో కాలుచక్ ఊచకోత. 2002 May 14 జమ్మూ కాశ్మీర్లోని కాలుచక్ హిమాచల్ టూరిజం బస్సుపై లష్కర్ ఉగ్రవాదులు దాడి చేశారు. May 14 ఉదయం ఉగ్రవాదులు పోరాట దుస్తులు ధరించి పఠాన్కోట్ నుండి జమ్మూ వెళ్తున్న హిమాచల్ టూరిస్ట్ బస్సులో విజయ్పూర్ వద్ద ఎక్కారు. ఉదయం 6:16 కాలుచక్ సమీపంలో బస్సును ఆపిన ఉగ్రవాదులు డ్రైవర్ కండక్టర్పై కాల్పులు జరిపారు. ఆ తర్వాత బస్సులోని ప్రయాణికులపై కూడా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదులు సమీపంలో ఆగి ఉన్న కొన్ని వాహనాలపై గ్రెనేడ్లు విసిరి భారీ నష్టం కలిగించారు. ఈ దాడిలో పురుషులు, మహిళలు, పిల్లలు సహా 31 మంది మరణించారు. ఈ 3 లష్కరే ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. ఆర్మీ జవాన్ల చేతిలో హతమైన 3 ఉగ్రవాదులు పాకిస్తాన్ జాతీయులుగా గుర్తించారు. స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్. 1948 May 14 ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. శత్రువులు చుట్టుముట్టినప్పుడు వారిని దూరంగా ఉంచిన దేశం ఇజ్రాయెల్. 2023 అక్టోబర్ 7 హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఆ తర్వాత కూడా ఇజ్రాయెల్ హమాస్తో పోరాడుతోంది. ఇజ్రాయెల్ ఉనికిలోకి రాకముందు ఇది టర్కీ ఓటమన్ సామ్రాజ్యంలో ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓడిపోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని బ్రిటన్ ఆక్రమించింది. అదే సమయంలో 2వ ప్రపంచ యుద్ధంలో భారీ నష్టాల తర్వాత బ్రిటన్ ఈ ప్రాంతాన్ని 1945 ఐక్యరాజ్య సమితికి అప్పగించింది. 1947 ఐక్యరాజ్య సమితి ఈ ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజించింది, ఒక అరబ్ రాజ్యం, మరొకటి ఇజ్రాయెల్.
మరుసటి సంవత్సరం ఇజ్రాయిల్ తన స్వాతంత్రం ప్రకటించింది. అయితే యూదుల ఏకైక దేశమైన ఇజ్రాయిల్ ఇలా చేయడంతో కేవలం 24 గంటల్లోనే అరబ్ దేశాల ఉమ్మడి దళాలు దాడి చేశాయి. ఈ దాడిని ఇజ్రాయిల్ ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించింది. 1949 జనవరి 25 ఇజ్రాయిల్లో మొదటి ఎన్నికలు జరిగాయి. ఇందులో పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డేవిడ్ బెన్ గురియన్ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఎల్టీటీఈని నిషేధించిన భారత్, పొరుగు దేశం శ్రీలంకకు చెందిన తిరుగుబాటు సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఎల్టీటీఈను భారతదేశం 1992 మే 14 నిషేధించింది. అదే సమయంలో అంతకుముందు ఈ సంస్థ యూరోపియన్ యూనియన్, కెనడా, అమెరికాలో కూడా నిషేధించబడింది. 1991 మే 21 మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఈ సంస్థను భారతదేశంలో నిషేధించారు. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ను 2009 శ్రీలంక ఆర్మీ అంతమొందించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్ దోషిగా పరిగణించారు. 1976 ఎల్టీటీఈని స్థాపించింది ప్రభాకరన్. శ్రీలంక ఉత్తర తూర్పు ప్రాంతాల్లో స్వతంత్ర తమిళ రాజ్యాన్ని సృష్టించేందుకు ఎల్టీటీఈ ప్రయత్నించింది. దాదాపు 3 దశాబ్దాలుగా ఎల్టీటీఈ అక్కడి ప్రజల మనస్సుల్లో బీభత్సాన్ని కొనసాగించింది. మార్క్ జుకర్బర్గ్ బర్త్డే. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ 1984 మే 14 న్యూయార్క్లో జన్మించాడు. మార్క్ జుకర్బర్గ్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే 2004 ఫిబ్రవరి 4 ఫేస్బుక్ని ప్రారంభించారు. దీన్ని ప్రారంభించినప్పుడు దాని పేరు ది ఫేస్బుక్. అది తర్వాత ఫేస్బుక్గా మార్చబడింది. 2004 చివరి ఫేస్బుక్కి 1 బిలియన్ వినియోగదారులు ఉన్నారు. ఫేస్బుక్ పాపులర్ అయిన తర్వాత చాలామంది ఇన్వెస్టర్లు అందులో ఇన్వెస్ట్ చేశారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కేవలం 23 ఏళ్లకే బిలినీర్ అయ్యాడు. 2021 ఫేస్బుక్ తన పేరును మేటాగా మార్చుకుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, వాట్సాప్ మేటా పరిధిలోకి వస్తాయి.